హెచ్చరిగా దైవ జనుని హెచ్చరిగా హల్లెలూయా మరొక మధ్యాహ్నం మరొక హెచ్చరికను మనందరం కలిసి ఆయన పరిశుద్ధ లేఖనములో నుండి పరిశీలిద్దాం. ఉదయకాల మనదిన ధ్యానం విన్నారండి. యెహోషువ ప్రార్థన ఎంత గొప్ప కార్యాలు చేసినవో, ఆయన జీవితం ఎంత మాదిరికరంగా ఉందో. అవును, మన భక్తి ఊరికే ఆచారంగా మనుషుల కొరక లేక దేవుని కొరక చెప్పండి. మనం ప్రార్థన చేశామని చెప్పుకోవడానికి ప్రార్థన చేస్తున్నామా, లేక పరలోకంలో మన కంటద్వని వినబడాలని ప్రార్థన చేస్తున్నామా? ఇవి ఎప్పటికప్పుడు మనం పరిశీలించుకోవాలండి. మొదట్లో మనం దేవునికి అన్నట్టుగా మన హృదయంలో మొదలు పెడతామేమో, కానీ తర్వాత ఎవరింటున్నారో, ఎవరేమనుకుంటారో వాళ్ళకి తెలియాలి అని మనం మానవ పద్ధతుల్లోనికి దిగజారిపోతాం. మన ఆరాధనలు కూడా నండి, మొదట ఆత్మతో సత్యముతో ఆరాధన ప్రారంభిస్తాం, ఆ తర్వాత ఆర్భాటాల మధ్యలో మనం ఇతరులకు కనబడాలని, మన స్వరం వినబడాలని, మన గంభీరంగా మనం పాడుతున్నామన్నది అందరూ తెలుసుకొని చాపట్లు కొట్టాలన్నట్టుగా మనం మానవ పద్ధతుల్లోనికి దిగజారిపోతాం. అలాంటప్పుడు చాలా మన ప్రభు వేదన పడతాడండి. చిన్న ప్రార్థన చూద్దాం, చూడండి ఈ వాక్యాన్ని. ప్రభు, నీకు వందనములయ్యా. మరోసారి మా ఆరాధన, మా ప్రార్థన, మా జీవితము నీకు అంగీకారంగా ఉండనట్లు చేయము. క్రీస్తునామ నడుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రభు చెప్తున్నాడండి యెషయా గ్రంథంలో 29:13 చదువుతున్నాను, వినండి. ప్రభువు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, ప్రభువు ఇలాగూ సెలవిచ్చుచున్నారు, ఈ ప్రజలు నోటి మాటతో నా ఎద్దుకు వచ్చుచున్నారు. నోటి మాటలతో ప్రభువా 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 ప్రభువా, అందుకే ప్రభు అన్నాడు, ప్రభువా ప్రభువా అని పిలిచి ప్రతివాడు దేవుని రాజ్యమునకు వారసుడు కాదు, నా చిత్తము చొప్పున జరిగించేవాడే అన్నారు కదండి. మంచి పదజాలాలు మనం నేర్చుకున్నాం ప్రార్థనలో, చక్కగా చిలక పలుకుని ప్రార్థనలాగా. ఎంత ముద్దుగా చేస్తారో కొంతమంది, ఎంత గంభీరంగా చేస్తారో మరికొంతమంది, కానీ పెదవుల ప్రార్థనైనా హృదయములో నుంచి వచ్చే ప్రార్థన. ప్రభు అంటున్నాడు, ప్రభువు తెలుసు నీ ప్రార్థన నీ హృదయాంతరంగంలో నుంచి వస్తుందా, లేక నీ మనసులో నుండి నీ నోటిలో నుండి బయటపడుతుందా. ఈ ప్రజలు నోటి మాటలతో నా ఎద్దుకు వచ్చుచున్నారు, పెదవులతో నన్ను ఘనపరచుదురు కానీ తమ హృదయము నాకు దూరము చేసుకొని ఉన్నారు. మీరు ఎప్పుడైనా గమనించారో లేదనండి, కొన్నిసార్లు మనం ప్రార్థిస్తున్నప్పుడు మన హృదయం వేరే ఆలోచిస్తుంటుంది. నోటితో నోటి పలుకుతూనే ఉంటాం, మనసులో మరి ఏదో ఆలోచిస్తూ ఏదో అనుకుంటూనే ఉంటాం. అలాంటి ద్విమనస్ అనేది తప్పకుండా మన అనుభవంలో ఉండే ఉంటుంది. నేను కూడా కొన్నిసార్లు గమనించాను నా బతుకులో, కానీ వెంటనే దాన్ని గుర్తించి నేను బిగ్గరగా ప్రార్థన చేయటం మొదలు పెడతానండి. మనం బిగ్గరగా ప్రార్థన చేస్తే మనం చేసే ప్రార్థన మన చెవులకు వినపడుద్ది, కాబట్టి ఇంకొకటి ఆలోచన చేయడానికి ఉండదు. మనం ప్రార్థనలో అంటున్నప్పుడు వేరే ఆలోచనలకు తప్పిపోతాం. మనం మానవ పద్ధతుల ప్రకారంగా మనం ఏదో కళ్ళు మూసుకొని ప్రార్థన చేయడానికి, అసలు బైబిల్ ఎక్కడా లేదండి కళ్ళు మూసుకోమని, ఎక్కడా లేదు ఏకాగ్రత కోసం కళ్ళు మూసుకో. కళ్ళు మూసుకున్నా కూడా ఏకాగ్రత లేని వారిగా ఉంటున్నారు కదా అనేకులు. ఈ ప్రజలు పెదవులతో నన్ను కనపరుస్తున్నారు, కానీ వారి హృదయం నాకు దూరము చేసుకొని ఉన్నారు. వారు నా ఎడల చూపు భయభక్తులు, మానవ విధులను బట్టి నేర్చుకున్నవి. మానవ విధులను బట్టి నేర్చుకున్న భయభక్తులే కానీ నిజమైన భయభక్తులు లేవు. దో వందనాలు చెప్పండి, చర్చిలోకి వచ్చినప్పుడు అల్లెలూయా చెప్పండి, మోకరించండి ప్రార్థన చేస్తాము, తల కళ్ళు మూసుకోండి ప్రార్థన చేస్తామంటే ఒక మానవ పద్ధతి ప్రకారం ప్రార్థన అంటే కళ్ళు మూసుకోవాలి, ప్రార్థన అంటే మోకరించాలి, ప్రార్థన అంటే మనం ఒక 7 మొహం పెట్టుకోవాలనుకుంటున్నారు చాలామంది, కానీ అది కాదండి. ఇది మానవ పద్ధతి. ఈ లోకంలో అనేకులు ఈ రోజుల్లో క్రైస్తవ ఆరాధన మానవ పద్ధతుల్లోకి దిగిపోయిందండి, లోక పద్ధతుల్లోకి దిగిపోయింది. ఎక్కువ వాయిద్యాలకు ప్రాముఖ్యత ఇవ్వటం, ఎన్నో లోక సంబంధమైనటువంటి వాటిని అలాగే కాపీ కొట్టడం అనేది చూస్తూ ఉన్నాం. ఇవి దేవునికి తెలుసండి, దేవునికి హృదయాంతరాంద్రియాల్లో నుంచి వచ్చే కేక అది ప్రార్థన. ఆయన సన్నిధికి చేరు శుద్ధ హృదయంలో నుంచి వచ్చే
మూలుగులు దేవుని సందులో వినపడతాయి. విరిగి నలిగిన హృదయంతో చేసే ప్రార్థనలు దేవుడు అంగీకరిస్తాడు. చాలా బాధ చెప్తున్నాడు, ఈ ప్రజలు నోటి మాటలతో నా దగ్గరకు వచ్చినారు, పెదవులతో నన్ను గణపరుస్తున్నారు, తమ హృదయమును నాకు దూరం చేసుకుని ఉన్నారు, వారు నా ఎడల చూపు భయభక్తులు మానవ పద్ధతులను బట్టి నేర్చుకునేవే. ఇదే మత్తయి సువార్తలో 15వ అధ్యాయంలో ఇంకా చక్కగా ప్రభు చెప్పాడు. కొంచెం అదే మాట, కొంచెం వ్యత్యాసంగా ఉంది, ఒక కొత్త పదం అక్కడ చూస్తున్నాం, గమనించండి. అలాంటి ప్రార్థనల వల్ల ఏమైనా ప్రయోజనం ఉందా అంటే 15వ అధ్యాయం మత్తయి సువార్త 7-8 వచనాల దగ్గర ఉంది, 6వ వచనం దగ్గర నుంచి చదువుతున్నానండి. మీరు మీ పారంపర్యాచారము నిమిత్తము దేవుని వాక్యమును నిరర్థకము చేయుచున్నారు. వేషధారులారా, ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను గణపరచుదురు కానీ వారి హృదయం నాకు దూరంగా ఉన్నది. మనుషులు కల్పించు పద్ధతులు దైవోపదేశములని ఉపదేశించచ్చు. ఇంకో మాట యాడ్ చేశాడు, మనుషులు కల్పించు పద్ధతులను దైవోపదేశములని ఉపదేశిస్తూ ఉన్నారు. మనుష్యుడు తీసుకొచ్చింది ఏంటి, దేవుని ఉపదేశం ఏంటి, కలిపేశారు. ఈరోజు కలిపి చెరిపేటి బోధం ఏంటండి, ఉపదేశములను బోధించచ్చు వారు నన్ను వ్యర్థముగా ఆచరిస్తున్నారు. అయ్యయ్యో, మన ఆరాధనలు ఎంతో ఆర్భాటంగా జరిగినవి అనుకుంటున్నాం, అనేకులు హాజరయ్యారనుకుంటున్నాం, ఎంతో అద్భుతంగా నేను గంటల తరబడి మోకాళ్ళ మీద ప్రార్థన చేశాను, ఆల్ నైట్ ప్రేయర్ చేశానని చెప్పుకుంటున్నాం, కానీ నిజంగా ప్రభువా ప్రభువా అనేది, హల్లెలూయా స్తోత్రం అనేది నోటితోటి ఉందా లేక అంతరంగంలో నుంచి వచ్చిందా? నీవు చేసేటువంటి ప్రార్థన దేవుని సన్నిధికి చేరుతుందా? నీ ప్రార్థన గుండెల్లో నుంచి వస్తుందా లేక ఆచార మానవ పద్ధతుల ప్రకారం ఆచార ప్రార్థనలు చేస్తున్నావు? ఆచార ప్రార్థనలు చేసేవాడు ఏదో ఒకరోజు చపబడిపోతాడండి, వాడి సారం బయటపడిపోతుంది. యహోషువ తన బ్రతుకు దినములలో చేసిన ప్రార్థన ఎలాంటి మెచ్యూరిటీకి తీసుకెళ్ళిందో చూడండి. బట్ అదే సమయంలో ప్రార్థన అందరితో కలిసి చేస్తున్నామన్న వారిలో ఎంత భ్రష్టులుగా తయారవుతున్నారో చూస్తే వారు మొదటి నుండే మానవ పద్ధతిలో ఆచారంతో బాహ్యకు సంబంధమైన భక్తిని కలిగి ఉన్నారు, కానీ అంతరంగం భక్తి లేదన్నమాట. మీరు ఎలా ఉన్నారు? అంతరంగంలో భక్తి కలిగి ఉందాం. ప్రభు మెచ్చే ప్రార్థన, ప్రభు మెచ్చే పాటలు, ప్రభు మెచ్చే బోధ, యెహోవా ఇలాగూ సెలవిస్తున్నాడని మాట మన నోట ఉండినట్లుగా, ఆయన చిత్తమునకు లోబడినట్లుగా మనం నేర్చుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడా, నీకు వందనములు. ఆచార పద్ధతులు కాక ఆత్మతో సత్యముతో నిన్ను ఆరాధించాలని, మానవ పద్ధతులు కాక నాయన మా కొరకు నీవు మాదిరి చూపించిన క్రీస్తు యేసు అడుగుజాడల్లో నడవాలని, వ్యర్థముగా మిమ్మల్ని ఆరాధించేవారిగా కాక నాయన మా ఆరాధన నీ రాజ్యాన్ని, నీ రాజ్యాన్ని, నీ నామాన్ని మహిమపరచుటకు నీ సన్నిధికి చేరున్నట్లుగా యథార్థముగా నిన్ను ఆరాధించుకునే భాగ్యమును మాకు దయచేయమని క్రీస్తు నామంలో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసం, ఈ హెచ్చరికను విన్న వారందరికీ ఆత్మీయంగా ఆధ్యాత్మికంగా లోతైన విశ్వాస జీవితములతో దేవుని సంతోషపరిచే ప్రార్థనలు ఆరాధనలు చేయుటకు సహాయం చేయను గాక. ఆమేన్. దేవుని స్తోత్రం. మీ ప్రార్థన వసతుల భారం 9540041 నెంబర్ కండి. రోజు చెప్తున్నాం కదా, ఒక టెక్స్ట్ కానీ వాయిస్ మెసేజ్ కానీ పంపండి. మీరు ఎప్పుడో ఒకసారి కూడా పంపించకపోతే ఈరోజైనా పంపించండి, మీ పిక్చర్ కూడా యాడ్ చేయండి, మీకోసం ప్రార్థిస్తాం. డాక్టర్ ఏపల్ యూట్యూబ్ ఛానల్. ప్రతిసారి మీరు ప్రోగ్రామ్ చూసిన తర్వాత లైక్ చేయడం మర్చిపోకండి. మరి ఎవరికైనా షేర్ చేయండి, మీ పేరు ఊరు కామెంట్స్ ద్వారా తెలియచేయండి. మేము లిస్ట్ అవుట్ చేసి ఎక్కడెక్కడి నుంచి మీరు వీక్షిస్తున్నారో మీకోసం ప్రార్థించడానికి ఆశ కలుగుతున్నాం. ప్రభుత్వం అయితే ఈరోజు రాత్రి 9 గంటలకు మళ్ళీ లైవ్లో కలుసుకుందాం. అంతవరకు దేవుని మహాకృప మీకు తోడైనవి కాక.